हलो हाय अंडी वेलकम टू मै चैनल रेसीपी मैसूर रसम सिंपल गा चाला रुचिगा एला चेयालो चूद्दाम रंडी वीडियोलोकी वेल्दाम। मुंदुगा स्टव वेलिगिंची कड़ाई पेट्टुकोनी ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నానండి। ఇలా వేసి దోరగా వేయించాలి। ఇలా కొద్దిగా వేయించి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపళ్ళు వేయాలి। ఇలా వేస్తూ ఉండాలి। ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలండి। ఇలా వేసి బాగా వేయించిన తర్వాత కొద్దిగా हाफ टेबल स्पून मिरियाल वेयाली। तरवाता कोद्दिगा अंटे कोद्दिगा मेंतुलु कूडा वेसी इला दोरगा अन्नी फ्राई चेयालंडी। आयिल वेयकूडदु। इप्पुडु लास्ट लो ओक रेंडु एंडु मिरपकायलु कूडा वेसी इला बागा वेयिंचाली। इप्पुडु इंदुलोके ओक रेंडु टेबल स्पून अंत पच्चिकोब्बरिनी कूडा वेस्तुन्नानंडी। इला चिन्नगा तुरुमाली। ఇది కూడా బాగా వేయించాలి। కొద్దిసేపు వేయించాలండి। కొబ్బరి వేసిన తర్వాత చూసారు కదా ఇలా దోరగా వేయించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి। చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి। మెత్తగా పొడిలాగా చేసుకోవాలి। ఇలా చూసారు కదా మెత్తగా పొడి చేశాను। ఇలా ఉంటుందండి। ఇది 2-3 రోజుల దాకా వాడకొచ్చు। 2-3 సార్లు ఇలా చేసారు కదండి। ఇలా మెత్తగా పొడి చేశాను। ఇలా చేసిన తర్వాత ఇది ఇందులో ఒక 2-3 స్పూన్లే అండి చారుకి వాడేది మైసూర్ రసంకి। ఇప్పుడు చారు కోసం నేను ఇక్కడ కొద్దిగా చింతపండు నానబెట్టానండి నిమ్మకాయ సైజ్ అంతా। ఇప్పుడు రసం తీసి ఇలా కడాయిలో వేస్తున్నాను। ఇలా వేసిన తర్వాత ఒక గ్లాస్ అన్ని నీళ్ళు కూడా వేసి బాగా మరిగించాలి। స్టవ్ ని కూడా సిమ్ లో ఉంచి బాగా మరిగించాలండి చారుని। చూసారు కదా నేను ఒక గ్లాస్ అన్ని నీళ్ళు కూడా వేస్తున్నాను। వేసిది కొద్దిగా ఉడకాలి। ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో నేను చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేస్తున్నానండి 2 వేస్తున్నాను। ఇలా వేసి బాగా ఉడికించాలి। ఇలా టమాటాలు కూడా బాగా ఉడకాలండి। కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను పచ్చి మిరపకాయల్ని ఇలా చీల్చి వేస్తున్నానండి। ఇలా వేసి బాగా కొద్దిసేపు ఉడకాలి। ఇలా పచ్చి మిరపకాయలు వేసిన తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి। ఇలా వేసి కొద్దిసేపు ఉడకాలి। ఇలా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేస్తున్నానండి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను। ఇలా కొద్దిసేపు బాగా ఉడకాలండి ఒక 5 నిమిషాలు। ఇలా బాగా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి రసం పొడి అది కూడా వేస్తున్నాను। ఒక 3 టేబుల్ స్పూన్ అంత వేయాలి। ఇలా వేసి కొద్దిసేపు పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలండి। ఇలా చూసారు కదండి ఇలా బాగా ఉడకాలి। ఇలా నేను ఇక్కడ ఒక గ్లాస్ అన్ని నీళ్ళు కూడా వేస్తున్నానండి రసం కొద్దిగా నీళ్ళుగా ఉంటేనే బాగుంటుంది కదా। ఇలా వేసి బాగా ఉడకాలి। ఇలా ఉడికిన తర్వాత నేను ఇక్కడ కందిబెళ్ళని ఒక కప్ అన్ని ఉడికించానండి। ఉడికించి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇలా వేస్తున్నానండి। చూసారు కదా కొద్దిగా నీళ్ళను కూడా వేసి ఇలా బాగా ఇప్పుడు కలపాలి। అంతేనండి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది। ఉప్పు అంత కరెక్ట్ గా ఉందా లేదా అని చూసి సరిపోకపోతే వేసుకొని ఉడికించాలి। ఇలా చారు బాగా ఉడికిందండి కొద్దిగా ఉప్పు తక్కువైంది నేను వేస్తున్నాను। ఇలా వేసి బాగా ఉడికిన తర్వాత అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి చూసారు కదా బాగా ఉడికిపోయింది చారు। ఇప్పుడు స్టవ్ కట్టేసి దించేయాలండి। ఇప్పుడు తాలింపు వేసుకోవాలి। ఇప్పుడు తాలింపు కోసం ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టానండి। ఇందులోకి నేను
నెయ్యిని వేస్తున్నాను. నెయ్యితోటి తాలింపు వేస్తేనే ఈ రసం చాలా బాగుంటుందండి. చూసాక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత ఇక నేను 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఇలా ఎండు మిరపకాయని కూడా నేను ఇక్కడ ఒకటి వేస్తున్నానండి. ఇలా చిన్నగా కట్ చేసి తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసి ఇలా బాగా తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేస్తున్నానండి. ఇలా వేసి చూసారు కదా ఇలా కొద్దిగా కలిపేసి అంతేనండి తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చార్లోకి వేయాలి. ఇప్పుడు చార్లోకి వేయాలండి తాలింపుని. ఇలా తాలింపుని నేను రసంలోకి వేస్తున్నానండి. చూసారు కదా ఇలా వేసి చార్ని బాగా కలపాలి. అంతేనండి చాలా రుచిగా ఉండే మైసూర్ రసం రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీరను కూడా వేస్తున్నానండి చిన్నగా కట్ చేసి. అంతేనండి చాలా రుచిగా ఉండే మైసూర్ రసం రెడీ అయిందండి. చూసారు కదా చాలా సింపుల్గా మైసూర్ రసం ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.